శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన వర్ణిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు ఈరోజు మనం పారాయణ చేసుకుందాం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత, బాబావారి వైశిష్ట్యము. గత అధ్యాయములో చోల్కరు తన మొక్కును ఎట్లు చెల్లించనో, బాబా దానిని ఎట్లు ఆమోదించనో చెప్పిదిని. ఏ కొంచెమైననో భక్తి ప్రేమలతో ఇచ్చిన దాన్ని ఆమోదించననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించననియు బాబా ఆ కథలో నిరూపించను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుడిచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దాన్ని పుచ్చుకునేవారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్ధ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచించము అనుపలభ్యములైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలను. ఆ కథ ఇచ్చట చెప్పుదము. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను. వానికి అనేకానమంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవులు పడగనే సిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనదని తన స్నేహితులతో చెప్పెను. తనకు వేరేమయూ వలదనయూ బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలునని చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్టెనెను, బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాశ గలవానికి అది మిగుల దుర్లభము. ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీ ఒక పైసైనను దానము చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుగునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు సిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇచ్చెనెను, బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపేదనని విని నేనింత దూరము నుండి వచ్చి తిని ప్రయాణము చేయ నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించను. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపేదను. నాది నగదు బేరమే, అరువు బేరము లేదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములని అడుగుతున్నారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వుడని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయంలో కావాలని అడుగువారికి లోటు లేనేలేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిరి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానిని సంబంధించిన వారిని అన్నింటినీ చూపేదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుట మొదలెడిను. వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దీచెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరుసినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి సందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేపదులు తెమనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని వానింటి వాకిలి తాళం వేసున్నదని చెప్పాను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా పంపాను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకిద్దరూ 3 వద్దకు పోగా ఫలితము లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేని మనకు తెలియను. 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండను. ఇది ఎంతయో బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జబిడిపించు తంతు. ఈ పెద్ద మనిషి వద్ద నోట్లు కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను.
అట్టి వానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావాలనట. నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడు ఎవడైనా వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి నుండినే కానీ ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చునుండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శ్రద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానము ఇవ్వని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుతున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చడు కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుడికై ఇదంతయూ జరుపుతున్నాను. సూక్ష్మముగా విషయము ఇది, బ్రహ్మము చూచుడకు 5 వస్తువులను సమర్పించవలను. అవి ఏమనగా, పంచ ప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు. దారి చాలా కఠినమైనది, అది కత్తి వాదన వలె మిక్కిరి పదునైనది. అట్లలుసు బాబా ఇవి విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వారిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితమే, బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేదు, దానికి కొంత యోగ్యత అవసరము. 1, మూక్షుత లేదా స్వేచ్ఛనందుడు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బుద్ధుడని గ్రహించి బంధనముల నుండి విడివడకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుడికే ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకమునందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3, అంతర్ముఖ లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడు ఎప్పుడునో బయట ఉన్నదానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు అంటే అంతర్ముఖానికి పోనిచ్చి లోనున్న ఆత్మ ఏకధ్యానముతో చూడవలేను. 4, పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయటం మానప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5, సరైన నడవడి. ఎల్లప్పుడూ సత్యములు పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. 6, ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వాని కోరుట. లోకములో 2 తీరులు వస్తువులున్నవి, 1 మంచిది, 2 ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, 2 ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ 2 మానవుని చేరును. వీనిలో ఒకదానిని అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా సుమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు 2 కోరును. ఇక 7, మనస్సును ఇంద్రియములలో స్వాధీనమందు ఉంచుకునుట. శరీరము మనము రథము, ఆత్మ దానిని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్యము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములు అంటే బండితోలు వాని దుర్మార్గపు గుర్రము వలె వాడు గమ్యస్థానము చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందు ఉన్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో బండి నడిపువాడు మంచి గురమవలే. ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, అంటే విష్ణు పదమును చేరగలడు. ఇంకా 8, మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము, అసత్యమైన దాని ఎందు అభిమానము లేకుండుట. మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారములకు దారితీయం. అహంకారము రానిపోనిదే, లోభము నశించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టినదే ఆత్మసాక్షాత్కారములకు అవకాశము లేదు. దేహమే నేను అనుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయము అంది అభిమానం ఉండుటచే బంధమునకు కారణము. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువలను. 9, గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు.
కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు అనగా గురువు సహాయము మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. 10వది, భగవంతుని కరాక్షము. ఇది అన్నింటికన్నా మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తులో చెబుతున్నది. ఈ ప్రసంగము ముగిసిన పెమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దించలు 10 రూపాయల నోట్లలో 250 రూపాయలు నీ దగ్గర ఉన్నది, దయచేసి దాన్ని బయటకు తీయము అని. ఆ పెద్ద మనుష్యుడు తన జేబులో నుంచి నోట్ల కట్టను బయటకు తీశను. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకే వేడెను. అప్పుడు బాబా ఇట్లెనెను, నీ బ్రహ్మపు నోటు కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు అభిమానమును పోగొట్టి కొననంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడు వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతముగా ఒకటినొకటి బద్ద వైరముగా ఉండును. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించడకు కానీ దాని ధ్యానము కానీ తావులేదు. అట్లయినచు పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు అని అనుకోవచ్చు. లోబికి భ్రాంతి కానీ, సంతృష్టి కానీ, దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనస్సును అందేమాత్రము పేరాశయనను సాధనలన్నీ కూడా నిష్ప్రయోజనములు. ఆధ్యాత్మిక ప్రయోజనం అన్నమాట. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడివడో, ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకూ పనికిరాదు. ఆత్మసాక్షాత్కారము పొందుడికి ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరి ఇంద్రియ విషముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములు అన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లు అగును. కావున దేనిని జీర్ణించుకొనగలడు, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడు, దానినే వాడు తీసుకొనవలను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందిదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందాం. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నది. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోకి, గుహలలోకి, ఆశ్రమంలోకి ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించడానికి ప్రయత్నించదరు. వారిద్దరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమంది మునిగిందురు. సాయిబాబా అట్టి వారు గారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానము కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి బెచ్చ చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునిడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో ఎట్లు ప్రవర్తించవలయనో బోధించడివారు. ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజలు క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక ఏమాట్ పంతు ఇట్లు చెప్పెను,
ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిదరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారులో ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుగుణో భవంతు.